ఏలూరు జిల్లా చిరుగుమిల్లి ఆంధ్ర తెలంగాణ సరిహద్దు చెక్పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు. కొబ్బరి మొక్కలు వాహనంపై అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పట్టుకుని స్వాధీనం చేసుకున్న చిరుగుమిల్లి పోలీసులు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ 740 కేజీలు, సుమారు 30 లక్షల విలువ ఉంటుందని అంచనా. అశోక్ లేలాండ్ వాహనం స్వాధీనం చేసుకుని ఇద్దరు ముద్దాయిలను అరెస్ట్ చేసిన చిరుగుమిల్లి పోలీసులు గంజాయిని ఏజెన్సీ ప్రాంతమైన మారేడుమిల్లి నుండి రాజమండ్రి కొవ్వూరు జంగారెడ్డిగూడెం చిరుగుమిల్లి మీదుగా మహారాష్ట్రకు తరలిస్తున్నట్లు తెలిపిన చిరుగుమిల్లి పోలీసులు. MH15 6489 నెంబర్తో ఉన్నటువంటి అశోక్ లేలాండ్ బ్రాంచ్ బూత్ వెహికల్లో మనకి సుమారు 740.10 కిలోగ్రాముల గంజాయిని మనం పట్టుకోవడం గుర్తించడం జరిగింది. మీడియేటర్ సమక్షంలో దాన్ని మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ యొక్క గంజాయి అనేది మారేడు మిల్ నుంచి కాకినండి కొవ్వూరు జంగారెడ్డిగూడెం గుండా మహారాష్ట్ర వెళ్ళడానికి తీసుకోవడం జరుగుతుంది. అటువంటి సమాచారం చేసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా మనం ఇద్దరు వ్యక్తిని మనం అరెస్ట్ చేయడం జరిగింది. వారి యొక్క వివరాలు దీపక్ నింబా పవర్, ఆయన యొక్క వయసు 28 సంవత్సరాలు, కులం ఆదివాసి మహారాష్ట్ర, అండ్ రంజిత్ పాటిల్ 22 సంవత్సరాలు, కులం మరాఠీ, ఈయన కూడా మహారాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తే. వీళ్ళిద్దరు కూడాను ఆ లారీతో పాటు మనం అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ యొక్క కన్ఫెషన్లో భాగంగా ఇంకొక 5 పర్సన్స్ కూడా మనం ఇన్వెస్టిగేషన్ భాగంగా మనం అరెస్ట్ చేయడం జరుగుతుంది.